ఎన్టీఆర్ జిల్లా మైలవరం కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. విజయవాడ రూరల్ మండలం షాబాద్ జక్కంపూడి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం యాత్ర దిగ్విజయంగా కొనసాగింది. ఆయన ప్రచారానికి గ్రామస్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. కూటమి పార్టీల శ్రేణులతో కలిసి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ఇక ఏపీలో అరాచక పాలన పోవాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని వసంత కృష్ణప్రసాద్ ఆకాంక్షించారు. కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. జనసేన తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీస్సులు అండదండలుంటే గెలిచి మన గ్రామాల మన ప్రాంత అభివృద్ధిని కొనసాగిస్తానని. మన ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసింది, దానికోసమే నేను మన ప్రాంతానికి రావాల్సిన అభివృద్ధి, మన నియోజకవర్గానికి జరగాల్సిన అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. నేను ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానం, వారధులు, శాసనసభ్యులు. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఇచ్చిన ఏ ఒక్క వినతి పత్రం మీద ముఖ్యమంత్రి గారు సంతకాలు పెట్టారో చెప్తే ఈ నియోజకవర్గానికి 5 సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి, ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా బాబా డీజే ఆపేయమని చెప్పారు, కూడా నిధులు విడుదల చేయని పరిస్థితి. అంతేకాదు మన నియోజకవర్గంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం, గత ప్రభుత్వం 2 సంవత్సరాల్లో 4,100 కోట్లు ఖర్చు పెట్టి 90% పూర్తి చేస్తే 5 సంవత్సరాల కాలంలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయి మన ప్రాంతం సస్యశ్యామలం అయ్యేదానికి 500 కోట్లు ఖర్చు పెట్టకుండా 4,100 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు దుర్వినియోగపరిచి కేవలం కక్ష కట్టి చింతలపూడి పూర్తి చేయాల. అంతేకాకుండా మన ప్రాంతానికి దగ్గరలో 13 రాష్ట్రాలకి నడిబొడ్డున అమరావతి ఉంది. అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని మొదలెడితే ఉద్దేశపూర్వకంగా ఆపాడు జగన్మోహన్ రెడ్డి గారు.